ఈ వారం కొత్త కొత్త సినిమాల టీజర్స్ సాంగ్స్ ఫస్ట్ లుక్స్ విడుదలయ్యాయి వీటిలో చిరంజీవి లీక్ వీడియో బాలయ్య బర్త్డే స్పెషల్స్ ఆదిపురుషు టీజర్ లాంటివి ఎన్నో ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి ఆ డీటెయల్స్ చూద్దాం జూన్ 10న బాలయ్య బర్త్డే సందర్భంగా ఆయన నటిస్తున్న ఎన్బికే 108 టైటిల్ ను రివీల్ చేశారు ఈ సినిమాకు భగవంత్ కేసరి అనే పవర్ఫుల్ టైటిల్ తో పాటు ఐ డోంట్ కేర్ అనే స్ట్రాంగ్ ట్యాగ్ లైన్ ఇచ్చారు 108 ప్లేసెస్ లో 108 హోర్డింగ్స్ మీద ఒకే పోస్టర్ వేశారు దీంతో పాటు టీజర్ ని విడుదల చేశారు బాలయ్య బర్త్డే స్పెషల్ గా ర్యాప్ సింగర్ నోయల్ స్పెషల్ సాంగ్ రిలీజ్ చేశాడు నోయల్ రచన ఈ పాటకు ప్రదీప్ సాగర్ మ్యూజిక్ అందించాడు బాలకృష్ణ బాబీ కాంబోలో వస్తున్న ఎన్బికే 109 ప్రారంభమైంది ప్రభాస్ ఫ్యాన్స్ చాలా టెన్షన్ గా ఎదురు చూస్తున్న ఆదిపురుష్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ తిరుపతిలో ఘనంగా జరిగింది ఈ సందర్భంగా ట్రైలర్ రిలీజ్ చేశారు మహామాల నేత్ర అంటూ రావణుడు ఈశ్వరుణ్ణి పూజించే సాంగ్ ను రిలీజ్ చేశారు మేకర్స్ రామజోగయ్య శాస్త్రి పాటకు అజయ్ అతుల్ సంగీతాన్ని అందించగా హరిచరణ్ పాడాడు ఈ నెల 16న ప్రపంచ వ్యాప్తంగా 5 భాషల్లో ఆదిపురుష్ రిలీజ్ కానుంది ఫర్త్ ఫాజిల్ హీరోగా వస్తున్న క్రైమ్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ధూమం ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్ కన్నడ డైరెక్టర్ పవన్ కుమార్ తమిళంలో దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈ నెల 23న రిలీజ్ కానుంది తమిళంతో పాటు తెలుగు కన్నడ హిందీలో దీన్ని విడుదల చేయనున్నారు ఫ్యామిలీ డ్రామాగా వస్తున్న ఇంటింటి రామాయణం తెలంగాణ కల్చర్ ని బేస్ చేసుకుని వస్తున్న ఈ సినిమాలో నరేష్ రాహుల్ రామకృష్ణ నవ్య స్వామి గంగవ్వ కీలక పాత్రల్లో నటిస్తున్నారు నాగశౌర్య రంగబలితో త్వరలో ప్రేక్షకుల ముందుకి వస్తున్నాడు పల్లెటూరి కథాంశంతో రాబోతున్న ఈ సినిమా జూలై 7న థియేటర్లలోకి రిలీజ్ కానుంది పవన్ బసంత్ శెట్టి దర్శకత్వంలో సుధాకర్ చెర్కూరి నిర్మించిన ఈ సినిమా టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్ సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్ బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ కలిసి ఓ సినిమా చేయబోతున్నారు రజనీకాంత్ 170వ సినిమాలో అమితాబ్ స్పెషల్ రోల్ లో కనిపించనున్నాడు వీరిద్దరు కలిసి అంధకానూన్ గిరఫ్తార్ హమ్ లాంటి మూవీస్ లో నటించారు తిరిగి 32 ఏళ్ల తర్వాత కలిసి నటించబోతున్నారు రజనీ 170వ మూవీకి జై భీమ్ డైరెక్టర్ జ్ఞానవేల్ దర్శకత్వం వహించనున్నాడు దీన్ని లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తుంది రజనీకాంత్ ప్రస్తుతం జైలర్ మూవీ చేస్తున్నాడు ఈ సినిమా ఆగస్టు 11న రిలీజ్ కానుంది టాలీవుడ్ లో కూడా హాలీవుడ్ రేంజ్ ల సినిమాలు వస్తున్నాయి బాక్స్ ఆఫీస్ కలెక్షన్ల సంగతి పక్కన పెడితే తెరను కొత్తదనంతో నింపుతున్నారు పాత జోనర్స్ ని పక్కన పెట్టి సైన్స్ ఫిక్షన్ సినిమాలను హాలీవుడ్ రేంజ్ లో తీస్తున్నారు వావ్ అనిపిస్తున్న టాలీవుడ్ స్కైఫై జోనర్ సినిమాల మీద ఓ లుక్ వేయండి టాలీవుడ్ ల డిఫరెంట్ సినిమాల ట్రెండ్ నడుస్తుంది కొత్తదనం అంటూ సరికొత్తగా సినిమాలను ప్లాన్ చేస్తున్నారు ఫ్యామిలీ డ్రామా కామెడీ థ్రిల్లర్ జోనర్లకు భిన్నంగా సైన్స్ ఫిక్షన్ సినిమాల టార్గెట్ గా కథలను అల్లుతున్నారు పై స్కైఫై నేపథ్యంలో సినిమాలు రీసెంట్ గా తెరకెక్కుతున్నాయి సైన్స్ ఫిక్షన్ సినిమాలు అనగానే హాలీవుడ్ మూవీసే గుర్తు వస్తాయి కానీ బాలీవుడ్ తో పాటు టాలీవుడ్ లో కూడా స్కైఫై సినిమాలు ఓ రేంజ్ లో తీశారు తీస్తున్నారు కూడా తెలుగులో సైన్స్ ఫిక్షన్ అనగానే బాలకృష్ణ హీరోగా సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో వచ్చిన ఆదిత్య 369 గుర్తుకు వస్తుంది కానీ అంతకంటే ముందే మాయాబజార్ దొరికితే దొంగలు చిక్కడు దొరకడు శభాష్ సత్యం అనే సినిమాలు స్కైఫై జోనర్ లో వచ్చాయి రీసెంట్ గా స్కైఫై జోనర్ లో వస్తున్న సినిమాల సంఖ్య పెరుగుతోంది వీటిలో కొన్ని సినిమాలు హిట్ కొడుతున్నాయి ఇస్మార్ట్ శంకర్ అంతరిక్షం డిస్కో రాజా ప్లే బ్యాక్ ఒక్క క్షణం అద్భుతం యశోద వంటి సినిమాలన్నీ సైన్స్ ఫిక్షన్ జోనర్ లో తెరకెక్కినవే అయితే వీటిలో కథ స్క్రీన్ ప్లే ఆకట్టుకుంటేనే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు థియేటర్లోకి రాబోతున్న కోకో 7:11 PM సినిమాల టీజర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి టైం ట్రావెలింగ్ కాన్సెప్ట్ లో తెరకెక్కిన 7:11 PM సినిమా టీజర్ హాలీవుడ్ రేంజ్ లో ఉంది నిర్మాణ విలువలు గ్రాఫిక్స్ పరంగా వావ్ అనిపించింది ఇక ఇస్మార్ట్ శంకర్ సీక్వెన్స్ డబుల్ ఇస్మార్ట్ 2024లో రిలీజ్ కాబోతోంది పాన్ ఇండియా సినిమాగా రాబోతున్న ప్రభాస్ సైన్స్ ఫిక్షన్ మూవీ ప్రాజెక్ట్ కే కు నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నాడు దీనిలో ప్రభాస్ తో పాటు అమితాబ్ బచ్చన్ వంటి స్టార్స్ కూడా ఉండటంతో సినిమాపై అంచనాలు పెరిగాయి సైన్స్ ఫిక్షన్ జోనర్ లో వస్తున్న సినిమాలు హిట్టా పట్టా అన్నది పక్కన పెడితే హాలీవుడ్ రేంజ్ లో సినిమాలు తీస్తున్న దర్శకులు ప్రొడ్యూసర్స్ కు మాత్రం సలాం కొట్టాల్సిందే అంటున్నారు సినీ విమర్శకులు ఈ వారం సందడి చేసిన సినిమాల సక్సెస్ మీట్స్ ప్రసాద్ ల్యాబ్ లో జరిగాయి విమానం ఇంటింటి రామాయణం అన్స్టాపబుల్ యూనివర్సిటీ సినిమాల నటీనటులు విజయోత్సవాన్ని జరుపుకున్నారు ఈ సందర్భంగా మంచి సినిమాలను ప్రేక్షకులు ఎప్పుడు ఆదరిస్తారన్నారు చిత్ర యూనిట్ ప్రతి శుక్రవారం చాలా సినిమాలు రిలీజ్ అవుతాయి అందులో కొన్ని మంచి సినిమాలు ఉంటాయి ఆ మంచి సినిమాల్లో అన్స్టాపబుల్ అన్లిమిటెడ్ ఫన్ అని మా సినిమాని మీరందరూ మెచ్చుకోవడం అది నాకు ఒక దర్శకుడిగా చాలా సంతోషంగా ఉంది
ప్లాటినం సినిమా థియేటర్లో రిలీజ్ అయింది. చూసిన ఆడియన్స్ అందరూ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఫస్ట్ నుండి లాస్ట్ వరకు చాలా బాగా నవ్వుకుంటున్నారు, ఎమోషనల్ సీన్స్ కనెక్ట్ అవుతున్నారు. నిన్న మార్నింగ్ సంధ్య థియేటర్లో షోకి వెళ్ళాము, అంటే ఆడియన్స్ రెస్పాన్స్ చూస్తుంటే మాకు చాలా హ్యాపీగా అనిపించింది. సినిమా అయిపోయిన తర్వాత ప్రతి ఒక్కరు చాలా అప్రిషియేట్ చేశారు, చాలా బాగుందని చెప్పేసి అన్నారు. నా రిక్వెస్ట్ ఏంటంటే, చూసిన తక్కువ మంది అందరూ ఎంజాయ్ చేస్తున్నారు, సినిమా గురించి బాగా మాట్లాడుతున్నారు. జనాలందరికీ నండి అండి. ఒక మంచి విషయం మేము ముందుకు పెడతా, మీరు దాన్ని మీ భుజాలను వేసుకు తిరుగుతారన్న దీనికి ఇదే ఒక ఎగ్జాంపుల్. చాలా టైమ్స్ మీరు ఇలాంటి విషయం చేసుకున్నారు, అదే విషయం విమానం కూడా చేసుకున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ, మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. నెక్స్ట్ జూలై 28 ఆ పని మీద ఉన్నాము, మీట్ చేద్దాం. థ్యాంక్ యూ. మట్టి కథ సినిమాకు 3 అంతర్జాతీయ అవార్డులు వచ్చాయి. తెలంగాణ పల్లెలోని యువకుడి కథను పల్లె వాతావరణంలో తెరకెక్కించిన సినిమా ఇది. మనుషులకు మట్టితో ఉండే అనుబంధాన్ని, మట్టి విలువను కథాంశంగా తీసిన మట్టి కథ సినిమాకు ఇప్పుడు అంతర్జాతీయంగా అవార్డుల పంట పండిస్తుంది. ఇండో ఫ్రెంచ్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్లో 3 అవార్డులు దక్కించుకుంది. బెస్ట్ ఇండియన్ ఫ్యూచర్ ఫిలిం, బెస్ట్ యాక్టర్ ఫ్యూచర్ ఫిలిం కేటగిరీలో విజేతగా నిలిచింది. అదేవిధంగా డెబ్యూట్ ఫిలిం మేకర్ ఆఫ్ ఫ్యూచర్ ఫిలిం కింద ఎంపికైంది మట్టి కథ. దీనికి పవన్ కడియాల దర్శకత్వం వహించారు. ఇవి ఇవాల్టి సినిమా టాకీస్ విశేషాలు.